మామడ మండలం పోన్కల్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో విజిలెన్స్ సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబర్ క్రైమ్ తో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, అనవసర లింకులు వస్తే ఓపెన్ చేయవద్దని అన్నారు. పిల్లలకు బ్యాంక్ అకౌంట్ కు లింక్ ఉన్న ఫోన్లను ఇవ్వవద్దన్నారు. ఇక బ్యాంక్ అధికారులు ఎవరు ఓటీపీలు చెప్పాలని ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ హరీష్ రావు, బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, సిబ్బంది సాయి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి ఆంధ్రపేట సర్పంచ్ గారికి, తర్వాత మన హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఇవి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఇప్పుడు ఈ రోజుల్లో నెక్స్ట్ ఫర్దర్ అంతా మొత్తం మీకు కొట్టుకునే కేసు అన్ని పోతున్నాయి, అంత ఆన్లైన్ ఫ్రాడ్సే. ఫోన్ చేసి మేము ఇట్లా బ్యాంక్ ఎంప్లాయీ మాట్లాడు, మహారాష్ట్ర బ్యాంక్ ఎంప్లాయీ మాట్లాడుతున్నా. మీ యొక్క ఖాతా ఇట్లా ఇదేంది కేవైసీ అప్డేట్ చేయాలి, మీ యొక్క అవన్నీ ఓటీపీ వస్తే చెప్పానని చెప్పి చెప్తారు. ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా మీకు ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయడానికి మీకు ఫోన్ చేసి అడగడు. మీకు అవసరం అయితే పిలుస్తారు ఇక్కడికి, పిలుస్తారు. మీరు అప్పుడు మీరు వచ్చి ఇక్కడ వేసుకోవాలా? మీరేం చెప్తారంటే సరే అని చెప్పేసి మీకు ఓటీపీ అయితే చెప్పాను కానీ మీరు ఆయన ఫోన్ చేస్తే ఇట్లా ఓటీపీ పెట్టాను అనుకో, మీ బ్యాంకులో ఉన్న పైసలన్నీ పోతాయి. మహా సెక్యూర్ యాప్ ఏంటంటే ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. మనకి ఐటీలో దీనికి అవార్డు వచ్చింది, ఫస్ట్ అవార్డు వచ్చింది మనకి సెక్యూరిటీలో. కాబట్టి ఈ యాప్ వాడుకుంటే మనకి థ్రెట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఈ హ్యాకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 100% సెక్యూరిటీ. మహా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లోన్స్ విషయానికి వస్తే లోన్స్ వచ్చేసి మీ తరఫున మీరే రావాలి, మీ లోన్కి మీరే రావాలి, మీ తరఫున వేరే వాళ్ళు ఎవరు రాకూడదు. ఏంటంటే మీకు 1 లక్ష రూపాయలు లోన్ వచ్చిందని మీ తరఫున వచ్చిన వాళ్ళు వచ్చి మిగతా 2 లక్షలు వచ్చేసి సంతకం తీసుకుంటారు. పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏది వాడని రాదు. ఈ మధ్య రకం వాళ్ళతోటే ప్రాబ్లం ఉండేదట, వాడచ్చిన వాళ్ళతో, నివాసిన వాళ్ళతో. అంటే పూర్తి అవగాహన లేక మీరు తప్పు పట్టుకోవచ్చు, చెప్పుకోవాలి. అంటే అవునక్క కంగారం ఏమంటాం, మనకు సరిగా అవగాహన లేక ఏదో రాగానే అని పెట్టేస్తాం చెప్పేస్తాం. ఇప్పుడు చూడు, సారి చెప్పింది ఏంటంటే ఎస్ఐ గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోయి చెప్పినాక కూడా మళ్ళీ 10 లక్షలు వేయడము, మళ్ళీ 5 లక్షలు వేయడం, మళ్ళీ ఏంటది పోలీస్ మూర్ఖత్వం కాకుండా ఏంటిది అది? అది వాళ్ళ కర్మ, అది చెప్పినాక కూడా అనేది అయితే అది బ్లండర్ 20 వాళ్ళు ఎట్లా.